స్వప్నిక చెప్పండి. బాధపడకండి, బాధపడకండి. చనిపోవాలనే ఉద్దేశం వరకు ఎందుకు వచ్చారమ్మా? అసలు ఏం జరిగింది? నేను ఏ డిసిషన్ తీసుకోలేకపోతున్నాను. మా నాన్నని ఎదిరించి నేను పెళ్లి చేసుకోలేను. ఒకవేళ చేసుకున్నా మా నాన్న మా ఇద్దరిని బ్రతకనివ్వడు. మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి, ఒక అబ్బాయి ఇట్లా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఈ రోజుకి కూడా తనని మా ఇంట్లోకి రానివ్వరు. దేనికి అన్నిటికి వెళ్ళేశారు అన్నమాట తనని. తనని నా ఇంటికి పంపించి తిరిగి శవం లాగా వాళ్ళ ఇంటికి పంపడం తప్ప మనిషిలాగా వెళ్ళడు. పోలీసులు అప్రోచ్ అయ్యి నాకు ఇలా ప్రాణభయం ఉందండి, మేము ఇట్లా ఉన్నామని చెప్పినా కూడా మా నాన్న దేన్నైనా మేనేజ్ చేయగలరు. తనకు అంత పలుకుబడి ఉంది సొసైటీలో. కానీ నేను ఇతను వదిలేసి నేను వేరే వాళ్ళని చేసుకోలేనండి, నా వల్ల కాని పని. ప్రేమ గొప్పదా లేదంటే ప్రాణాలు గొప్పవా అనేది నేను ఆలోచిస్తున్నాను. పేరెంట్సా లేదా మనోహర, ఈ రెండిట్లో ఒకదానికి మీరు ఫిక్స్ అవ్వాలి. యు హావ్ టు ఫైట్ బ్యాక్. నీకు ప్రేమ కావాలి, ప్రేమ అంత గొప్పది, మనోహర్ కావాలి, మనోహర్ లేకుండా మీరు బతకలేను అనుకుంటే కనుక ఫైట్ చేయండి. మీరు యుద్ధం చేయాలి, తప్పదు. సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే డాక్టర్ గారు. స్వప్నిక గుంటూరు నుంచి మెయిల్ చేశారండి మనకి. ఏంటంటే చాలా సెన్సిటివ్ విషయం కళ్యాణ్ గారు, ప్రేమించుకున్నారు ఈ అమ్మాయి స్వప్నిక అండ్ ఒక అబ్బాయి, అయితే ఇంట్లో పెద్దలు ఒప్పుకోవట్లేదు. రీజన్ మేము మార్చలేని రీజన్, ఈ ప్రపంచంలో ఎవరు ఈ కారణాన్ని మార్చలేరు, కాబట్టి మేము చచ్చిపోవటమే మాకు పరిష్కారం. అంత తీవ్రంగా పెట్టిందనమాట మెయిల్. సో నాకు వెంటనే మీతో మాట్లాడించాలి, చాలా నీడ్ ఉండింది అనేసి వెంటనే నేను కాల్ చేస్తానమ్మా రేపు ప్రోగ్రామ్ లో అని చెప్పేసి కూడా చెప్పాను స్వప్నిక. వి షుడ్ బి గ్రేట్ఫుల్ దట్ అమ్మాయి మనల్ని నమ్మి మనకి నిర్ణయం తీసుకోముందు మనకి ఫోన్ చేయటం, మనకి ఈమెయిల్ పెట్టడం. అవును అవును కళ్యాణ్ గారు, ఒకసారి కాల్ చేయండి. చేయండి, తప్పకుండా మాట్లాడాలి. స్వప్నిక స్వప్నిక గారండి, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మీ మెయిల్ చూశాను, డాక్టర్ గారికి బ్రీఫ్ గా చెప్పాను, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా షోలో ఉన్నారు. మాట్లాడొచ్చా మీతో? రైట్, డాక్టర్ గారు కూడా ఉన్నారు, ఒక్కసారి బ్రీఫ్ గా చెప్పండి. అమ్మా స్వప్నిక నమస్తే. డాక్టర్ గారు నమస్తే. అమ్మా భయం వేస్తుంది అమ్మా, నీ ఈమెయిల్ చూసి చదివి. ఏమ్మా ఏంటి అంత బాధ, ఏమొచ్చింది? చనిపోవాలనే ఆలోచన, ఆ బాధ ఏంటి? సార్ నార్మల్ గా నా ప్రాబ్లం ఏంటి అని అంటే, నేను ఒక అబ్బాయిని ప్రేమించానండి, తనంటే నాకు చాలా ఇష్టం, తనకు కూడా నేనంటే చాలా ఇష్టం, ఎంత అంటే తనకి నేను ప్రాణంలా అనమాట. సో అలాంటిది మా పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకునేలా లేరు, ఎందుకంటే మా ఇంట్లో మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది క్లియర్ గా నాకు తెలుసు. సో ఇద్దరం విడిపోయి బ్రతకడం కన్నా కూడా కలిసి చచ్చిపోదామని చెప్పి ఫిక్స్ అయ్యామండి. సో మేము డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాము. సో నేను ఒక సొల్యూషన్ కోసం మీకు కాల్ చేశానండి. నాకు ఎలా అంటే బెస్ట్ అంటే బెస్ట్ సొల్యూషన్ ఒకటి కావాలి. సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి మిమ్మల్ని. బేసిక్ గా ప్రేమించకూడదా అండి అమ్మాయిలు? ఎందుకు ప్రేమించకూడదమ్మా? మీ వయసు ఎంతమ్మా? నా వయసు 25 సంవత్సరాలు అండి. అబ్బాయి వయసు ఎంతమ్మా? తనకి 27. ఏం చేస్తుంటారు? మీరేం చేస్తారు, అతను ఏం చేస్తారమ్మా? ఇద్దరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి. ఓకే, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద సొసైటీ, మేజర్స్. ప్రేమించడంలో తప్పే ఉందమ్మా, అది నన్ను అడగక్కర్లేదు, ప్రేమించడం తప్పు కాదు. డాక్టర్ గారు, మేము ప్రేమించి పెళ్లి చేసుకుని మా జీవితాలు ఇలా ఉండాలి అలా ఉండాలి అని డిజైన్ చేసుకోవడం తప్ప అండి? తప్పు లేదు. పిల్లలు, మతాలు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ ఏంటండి? డాక్టర్ గారు, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే నేను ఏ జరిగితే అది, ఎంత అంటే అంత, ఎప్పుడంటే అప్పుడు తెచ్చిచ్చే అంత ఇష్టం. కానీ ఎందుకు డాక్టర్ గారు మా నాన్న ఈ విషయమే నన్ను కన్సిడర్ చేయట్లేదు? నేను చేసింది పాపమా? కానే కాదమ్మా,
కానీ చనిపోవాలి అనేటటువంటి నిర్ణయం మాత్రం పెద్ద తప్పు అమ్మ. పాపము తప్పు నేరము కూడా. ఓకే, మీకు సమస్య ఉండుండొచ్చు. ప్రేమని పెద్దవాళ్ళు అంగీకరించకపోవచ్చు. పెద్దవాళ్ళని ఎదురీదేటటువంటి ప్రయత్నం మీరు చేయొచ్చు. మీకు అన్ని అర్హతలు ఉండొచ్చు మీ ప్రేమకి. కానీ ఈ సందర్భంగా నేను ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాను, చనిపోవాలని అనుకుంటున్నావు అనేటటువంటిది మాత్రము అది పాపము నేరము, ఒక తప్పు నిర్ణయం అమ్మా. ప్రతి సమస్యకి చావుకి తప్ప జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉందమ్మా. కాబట్టి మీరు దయచేసి కాసేపు ఆ చావు, చచ్చిపోతాము, డేట్ ఫిక్స్ చేసుకున్నాం అనేటటువంటి పదాలు ఒక్కసారి పక్కన పెట్టి అమ్మా, నువ్వు ప్రేమించినటువంటి అబ్బాయి సేఫ్ గానే ఉన్నాడా? ప్రస్తుతానికి మేమిద్దరం సేఫ్ గానే ఉన్నామండి, కానీ మేము డిసైడ్ అయ్యాము, డేట్ ఫిక్స్ చేస్తున్నాము. కానీ లోకంలో మనుషుల కన్నా కూడా కులానికి మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇలా? మనం ఎంత అవునన్నా కాదన్నా అలా అలా జీర్ణించుకుపోయిందండి స్వప్నిక గారు. మనం కాదు అని ఎంత ఫైట్ చేసినా, లేదు అవును అని ఎంత ఫైట్ చేసినా అది నర నరాన ఉండిపోయింది. మీరు కుడి చేత్తో రాస్తారా ఎడం చేత్తో రాస్తారమ్మా? ఎడం చేత్త ఎందుకు రాయరు అన్నట్టే ఉందమ్మా ఆ ప్రశ్నకి సమాధానం. సో ఏంటంటే ఇది ఒక కల్చరల్ ఆస్పెక్ట్. అది ఒక ఆస్పెక్ట్. దాని గురించి ఎన్నప్పుడు కాదు, ఎన్నో తరాలు బట్టి అంటరానితనం అనేటటువంటి అంశాలు ఎలాగైతే మనం పోరాడుతున్నాం అప్పటి నుంచి కూడా మనం కుల మతాలు అనేటటువంటి అంశాల గురించి పోరాడుతున్నాం. కానీ ఏంటంటే ఇదేమంటారమ్మా, అవి పరుహత్యలు అంటారు. అవి చూస్తూనే ఉన్నాం, అరాచకాలు చూస్తూనే ఉన్నాం, అధ్వానాలు చూస్తూనే ఉన్నాం. కానీ దానికి మించినటువంటి భయంకరమైనటువంటి అంశం ఏంటంటే అలాంటిది ఏదో జరగబోతుంది కాబట్టి మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాం అనేటటువంటిది దీని అన్నిటికీ మించినటువంటి ఒక భయంకరమైనటువంటి అంశం. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకుంటారండి. ఎంత ప్రాణం అంటే నేను అంటే నేను అడిగితే ఏదైనా సరే ఎంత కష్టమైనా అది ఎంత దూరంలో ఉన్నా కూడా తెచ్చిచ్చేంత. ఇంకొకటి ఏంటంటే తను చాలా పర్ఫెక్షనిస్ట్ అనమాట. ఎట్లా అంటే తను ఏదన్నా అనుకుంటే అలానే జరగాలి, దానికి మించి ఒక్క 0% అటు ఇటు అయినా కూడా తను యాక్సెప్ట్ చేయలేదు. అలాంటి పర్సన్ నన్ను ఇంతలా చేసుకొని నా మీద ఇన్ని హోప్స్ పెట్టుకొని ఈ రోజు నేను ఒక వేరే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని అంటే తను ఒప్పుకోడు. నాకు తెలుసు తను, నా ఫ్యామిలీ పరిస్థితి, మా నాన్న మైండ్ సెట్ ప్రతిదీ నాకు తెలుసు అండి. మాకు ఇంకొక దారి లేదు. ఇంకొకటి ఏంటంటే మా నాన్న ఇప్పుడు నాకు ఒక సంబంధం చూస్తున్నారు. మా వాళ్ళలోనే తెలిసిన వాళ్ళలో తను బాగా సెటిల్ అయిపోయారు, మంచి ఉద్యోగం ఉంది, నెలకు 5 లక్షల వరకు సంపాదిస్తారు, ఆస్తి ఎక్కువగా ఉంది, అది ఇది అని చెప్తున్నారు. అట్లీస్ట్ నన్ను ఒక్కసారి నీకు ఈ సంబంధం ఇష్టమా, ఆ అబ్బాయి అంటే ఇష్టమా, పెళ్లి చేసుకుంటావా అని కూడా నన్ను అడగలేదు. అలాంటి మనిషికి నేను ఈరోజు ఎన్ని ఇతను చేసుకుంటాను, ఇతను అంటే నాకు ఇష్టం అని చెప్తే ఎలా ఒప్పుకుంటారు డాక్టర్ గారు? అబ్బాయి సైడ్ ఓకేనండి? అబ్బాయి సైడ్ ఓకే ఉంది, అదేం ప్రాబ్లం లేదు. మా పెళ్లికి అద్దొచ్చిందంటే ఏంటి అంటే కులం, ఆ పాయింట్ చాలా క్లియర్ గా ఉందమ్మా స్వప్నిక. కులం అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి మీ ప్రేమ కరెక్ట్ కాదు, మీరు ప్రేమించడానికి పెళ్లి చేసుకోవటానికి అర్హులు కాదు అనేటటువంటి విధంగా మీ తల్లిదండ్రులు. కానీ ఏంటంటే అమ్మా, పేరెంట్స్ ఇష్యూ ఎలా వస్తుందంటేనమ్మా, ఇవి చాలా సర్వసహజమైనటువంటి అంశం మన సమాజంలో. ప్రతి 4 ఇంట్లో 5 ఇంట్లోనూ మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి ఒక అంశం. ఇప్పటి వరకు ప్రేమించినటువంటి విషయం కరెక్టే, ఇంతకు మించి ప్రేమిస్తాం, దీనికంటే మించి ప్రేమిస్తాం, కొండ మీద కోతును తీసుకురావాలి తమ్మన్నా తెస్తాం, కానీ కులానికి వ్యతిరేకంగా. ఎందుకంటే కనుక కేవలం ఈ కుటుంబ సభ్యులు ఏంటంటే నేను, అమ్మ, ఒక అన్నో, ఒక చెల్లో, ఒక తమ్ముడో మీరు అన్నట్టుగా చూడట్లేదు, సమాజంలో ఒక భాగంగా చూస్తున్నారు. వీళ్ళు ఎంతవరకు కులానికి మతానికి విలువను ఇవ్వకపోయినా కూడా, ఇవ్వాలని అనుకోకపోయినా, మీ ప్రేమను రెస్పెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నా కూడా, రేపొద్దున ఈ సమాజం మమ్మల్ని వెలివేస్తుందేమో, ఆ సమాజం మనల్ని తక్కువగా చూస్తుందేమో, అదే సమాజంలో రేపొద్దున మనం ఉండవలసినటువంటి వాళ్ళు అనే ఉద్దేశంతో కూడా చాలా వరకు ఆ ఒత్తిడిలో చాలామంది కొట్టుకుమిట్లు ఆడిపోతున్నారమ్మా. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ ప్రేమ కరెక్ట్ కాదు అని అనుకున్నా కూడా, రేపొద్దున సమాజానికి ఏం సమాధానం చెప్తావు అనేటటువంటి ఉద్దేశంతో ఎక్కడైతే వాళ్ళు నిలబడ్డారో అక్కడ నిలబడిపోతున్నారు. ఇక్కడ ఒక అంశం అమ్మా, ఇక్కడ నాకొకటి చెప్పండి స్వప్నిక. చెప్పండి. బాధపడకండి. చనిపోవాలనే ఉద్దేశం వరకు ఎందుకు వచ్చారమ్మా? అసలు ఏం జరిగింది? నాకు తను లేకుండా నేను బ్రతకలేనండి. నేను లేకుండా తను బ్రతకలేడు. ఇప్పుడు నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే పీకల్ మీకు వచ్చేసింది. నేను ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. మా నాన్నని ఎదిరించి నేను పెళ్లి చేసుకోలేను. ఒకవేళ చేసుకున్నా మా నాన్న మా ఇద్దరిని బ్రతకనివ్వడు.
ఇంత ప్రేమించి ఇంత అర్థం చేసుకొని ఇట్లా ఉన్న వాళ్ళము మా నాన్న చేతిలో చనిపోవడం కంటే మాకు మేము చనిపోయి చావులో అయినా కలిసి ఉండడం బెటర్ అనిపిస్తుందండి మాకు. ఎవరు ఎవరికి చంపేటటువంటి ఇది లేదమ్మా, ఎవరు వాళ్ళని ప్రాణాలు తీసుకునే అంత ఇది కూడా లేదమ్మా. మా తల్లిదండ్రులు నాకు చెప్ప పెట్టకుండా 5 లక్షలు సంపాదన వచ్చేటటువంటి వాడిని భర్తగా నన్ను కట్టబెట్టాలి అని అనుకున్నారని అన్నావు. అట్ ద సేమ్ టైం ఇంకో మాట కూడా నువ్వు చెప్పావు ఏంటంటే కనుక చాలా పర్ఫెక్షనిస్ట్ మా నాన్నగారు, ఇలాంటి వాటిని అస్సలు సమర్థించరు ఒప్పుకోరు అనేది చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను అని చెప్పి కూడా నువ్వు ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా అది తీసుకెళ్ళి మీ తండ్రి దగ్గర ప్రవేశపెడితే కనుక ఆబ్వియస్గా వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి రియాక్షనే వస్తుందమ్మా. అంటే నువ్వు కూడా మా నాన్న చూసిన సంబంధానికి నేను చూసుకున్న అబ్బాయికి ఏం తేడా ఉందండి? ఒక సంపాదన ఒకటే కదా, మధ్యలో కులం ఒకటే అడ్డొచ్చిందా? కానీ ఈరోజు మీ నాన్నగారి యొక్క మనస్తత్వం మా అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్వప్నికయే కదమ్మా. మా నాన్న ఈ విధంగా రియాక్ట్ అవుతాడు అనేది నువ్వు అబ్బాయిని ప్రేమించిన ముందు ప్రేమించిన తర్వాత రెండు తెలుసు కదా నీకు. తెలుసు డాక్టర్, తెలుసు ఎలా ఉంటారు ఏంటి అని. నేను మా ఇంట్లోనే ఒకటి చూసానండి, అంటే మా రిలేటివ్స్ మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి ఒక అబ్బాయి ఇట్లా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఈ రోజుకి కూడా తనని మా ఇంట్లోకి రానివ్వరు, దేనికి అన్నిటికీ వెళ్ళేశారు అనమాట తనని. ఒక అబ్బాయి అంటే ఎట్లా అంటే ఇంట్లో ప్రతిదీ తనే చూసుకోవాలి, రేపటి రోజున ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినా కూడా కార్యక్రమాలు అన్ని చేయాల్సింది తనే. అది చూసిన తర్వాత నేను లవ్ చేయకూడదు, ఈ ప్రేమజోన్ వెళ్ళకూడదు, ఇలాంటి పరిస్థితి నాకు వద్దు అని నేను చాలా ఫిక్స్ అయిపోయాను. ఎలా అంటే డాక్టర్ గారు, మనం అనుకుంటాం కదా ఏదైనా ఒకటి మనం చూడకూడదు మాట్లాడకూడదు అని ఫిక్స్ అయితే అదే చేస్తాము అన్నట్లుగా. సో ఇది కూడా అలానే అయింది. ఈవెన్ నేను మనోహర్ నాకు నేను ఇట్లా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత 1 ఇయర్ వరకు నేను యాక్సెప్ట్ కూడా చేయలేదండి. అండ్ మా ఇంట్లో ఎలా ఉంటుంది, మా నాన్న పరిస్థితి ఏంటి, మా నాన్న ఎలా ఆలోచిస్తారు, ప్రతిదీ మనోహర్ కి తెలుసు, ప్రతిదీ నేను చెప్పుకున్నాను. తను ఇప్పటికీ స్టాండ్ తీసుకుని నేను మాట్లాడతాను నేను ఒప్పించుకుంటాను అని అంటున్నారు, కానీ ఆ ధైర్యం నేను చేయలేను. తను నా ఇంటికి పంపించి తిరిగి శవం లాగా వాళ్ళ ఇంటికి పంపడం తప్ప మనిషిలాగా వెళ్ళడు. అది నాకు చాలా క్లారిటీగా తెలుసు. నా ప్రేమ కోసం నేను తనని బలి చేయలేను డాక్టర్ గారు. ఇక్కడ ఒక్కటే అండి, ఈవెంట్ ఎలా అంటే ఇప్పుడు నేను చచ్చిపోతాను కనీసం తనన్నా బ్రతకాలి. అయ్యో నోనో అమ్మా, ఎవరు ఎందుకు చచ్చిపోవాలమ్మా? అంటే మీరుండే స్థానంలో నేను లేను కాబట్టి నేను ఇలా మాట్లాడచ్చు, కానీ చావు వరకు ఆలోచించవలసినటువంటి అవసరం ఏంటి? నేను ఇద్దరం ఒకరు లేకుండా ఒకళ్ళం ఉండలేమండి. కరెక్టేనమ్మా, తనతో ఇట్లా ఉండి ఇంత దూరం తీసుకొచ్చి ఈ రోజు నేను ఇంకొకరిని పెళ్లి చేసుకొని నేను బ్రతకలేను. ప్రేమ అనేది ఉంటేనే బతుకుంటాం, ప్రేమ లేకపోతే చచ్చిపోతాం అనేటటువంటి ఉద్దేశంతో ఎంతో మంది అమాయకమైనటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ప్రాణాలు తీసుకుంటున్నారమ్మా. ఎంతో కడుపు సోకను గురి చేస్తున్నారు, పేరెంట్స్కి ఎంతో బాధని ఇస్తున్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి, జీవితం అనేటటువంటిది ఈ ప్రేమకు మించినటువంటి దీన్ని ఈ సమస్య స్వప్నిక రెండు మీరే చెప్తున్నారు. మీరు ఒకదానికి ఫిక్స్ అయిపోవాలి, ఒకటి అతన్ని చేసుకొని ముందుకు వెళ్ళటం, లేదా పేరెంట్స్ని ఒప్పించుకునే ప్రయత్నం. వాళ్ళు ఒప్పుకున్నారా సరే, ఒప్పుకోలేదా లేదా వాళ్ళు చెప్పినట్టు వినడు, ఇటు పేరెంట్సా లేదా మనోహరా, ఈ రెండిట్లో ఒకదానికి మీరు ఫిక్స్ అవ్వాలి. అది ఈ రెండు వదిలేసి చావుకు వెళ్తున్నారు మీరు. ఈ రెండు జరిగేదానికి ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మీ తల్లిదండ్రులు ఏకీభవించి ఈ ప్రేమను ఒప్పుకుని ఈ పెళ్లి జరిపించడానికి అవకాశం ఉందా? మీ నాన్న ఎవరి ద్వారా, పెద్దల ద్వారా గానీ ఎవరన్నా మీ ప్రేమను అర్థం చేసుకునే మనుషులు కాదనుకుని బయటికి వెళ్ళి చేసుకున్నా కూడా ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఈవెన్ నేను పోలీసుని అప్రోచ్ అయ్యి నాకు ఇలా ప్రాణభయం ఉందండి మేము ఇట్లా ఉన్నామని చెప్పినా కూడా మా నాన్న దేన్నైనా మేనేజ్ చేయగలరు, తనకు అంత పలుకుబడి ఉంది సొసైటీలో. మనోహర్ పేరెంట్స్ వచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడితే ఏమన్నా ఉపయోగం ఉందమ్మా? ఇక్కడ ఇంకొక విషయం కళ్యాణ్ గారు, ఇప్పుడు వాళ్ళ కజిన్ కి జరిగినట్లే సేమ్ రిపీట్ అవటానికి అవకాశాలు ఉన్నాయి అంటారా తిని విషయంలో కూడా? అంతే, ఇప్పుడు తన ఏంటంటే తన చాలా క్షుణ్ణంగా విశ్లేషించి వాళ్ళ ఫ్యామిలీ గురించి అన్ని తెలుసుకున్న తర్వాత అమ్మాయి మాట్లాడుతుంది. ఆబ్వియస్లీ ఏంటంటే ఇక్కడ ఎలా రియాక్ట్ అవుతారు అమ్మ. ఆల్రెడీ మీ పేరెంట్స్ కి మీ ప్రేమ ఎంతకాలం బట్టి అమ్మా, ఎంతకాలం బట్టి మీరు ప్రేమించుకున్నారు? 3 ఇయర్స్ అండి. మీ పేరెంట్స్ కి ఈ విషయం తెలిసి ఎంతకాలం అయింది? మా నాన్నకు తెలియదు, మా అమ్మకు తెలుసు అండి.
నాన్నగారికి అసలు తెలియదు. అమ్మ ఏమంటారు? అమ్మ సపోర్ట్ చేయగలదా ఈ ఇష్యూలో? చెప్తారు నాన్న తెలిస్తే ఇలా అలా మేము నిన్ను పోగొట్టుకోలేము అది ఇది, తనను వదిలేసే, నాన్న చెప్పిన సంబంధం చేసుకో, జీవితం బాగుంటుంది, కొన్నాళ్ళు బాధపడతావేమో తర్వాత బాగుంటుంది అది ఇది అని చెప్తున్నారు. కానీ నేను ఇతను వదిలేసి నేను వేరే వాళ్ళని చేసుకోలేనండి, నా వల్ల కాని పని. ప్రేమ గొప్పదా లేదంటే ప్రాణాలు గొప్పవా అనేది నేను ఆలోచిస్తున్నాను. అంటే ప్రేమను కాపాడుకునేటటువంటి ఉద్దేశంలో ప్రాణాలే తీసుకునే అంత ఆలోచన వరకు మీరు వెళ్తున్నారు కదా, అది ఎంతవరకు సబబు అన్నది ఒకటి ఆలోచిస్తున్నాను. రెండోది ఏంటంటే, ఇందాక జయ గారు చెప్పినట్టుగా ఇంకా ఇప్పటికొచ్చి మీ తండ్రి గారి దగ్గర ఈ యొక్క ప్రస్తావన తీసుకెళ్లేదు. ఒకప్పుడు తీసుకెళ్తే ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు? ఓకే, స్టార్టింగ్లో వ్యతిరేకత వస్తుంది, ఖండిస్తారు, తప్పంటారు, చంపేస్తామంటారు, కొట్టేస్తామంటారు, కానీ ఈవెన్చువల్లీ మీరు కన్సిస్టెంట్గా ఈ అబ్బాయి ఈ అబ్బాయి యొక్క విలువలు కానీ, ఈ అబ్బాయి మీకు ఎందుకు నచ్చాడు, ఆ అబ్బాయి యొక్క ఉద్యోగం, తర్వాత సంపాదించేటటువంటి పరిస్థితి, ఇవన్నీ తీసుకెళ్తే కనుక ఒప్పుకోరామా? మా నాన్నకి నేను చెప్పుకున్నా కూడా డాక్టర్ గారు ఇవన్నీ కన్సిడర్ చేసి వీటన్నిటికీ ఒప్పుకున్నా కూడా కులం విషయంలో మా నాన్న ఒప్పుకోరు. అంటే చాలా మంది ప్రేమించుకునే అమ్మాయిలు అబ్బాయిలు ఏంటంటేనమ్మా, మా కుటుంబంలో తల్లిదండ్రులు ఏది యాక్సెప్ట్ చేస్తారు ఏది యాక్సెప్ట్ చేయరు అనేటటువంటిది సినిమాలాగా వాళ్ళకి అన్ని కనిపిస్తూనే ఉంటాయి. అయినా కానీ అక్కడి వరకు తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తారంటే కనుక ఆ రోజు ఏదో మ్యాజిక్ చేసి ఏదో ఒప్పించేస్తాం, ఎవరో ఒప్పించేస్తారు అనేటటువంటి ఆలోచనతో ఏంటంటే ఈ ప్రేమను అలా కొనసాగిస్తూ 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 చివరికి ఏమంటారు అంటే కనుక, అబ్బా 5 సంవత్సరాల పాటు మేము ప్రేమించుకున్నాం అండి, ఇప్పుడు ఎలా వదిలి ఉంటాము, వదిలిండేదానికి అవకాశమే లేదు అని అంటారు. అంటే ఫస్ట్లో అదే తండ్రి, చివరిని కూడా అదే తండ్రి, స్టార్టింగ్ అదే తండ్రి ఒప్పుకోడు అంటారు, చివరిని కూడా అదే తండ్రిని ఒప్పుకుంటారు. మరి ఇన్ని ఒడిదొడుకులు ఫేస్ చేస్తూ ఏ విధంగా మీరు ఈ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లరు అంటే కనుక ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఊడిపడి మమ్మల్ని కాపాడతారనే ఉద్దేశంతో ముందుకెళ్ళిపోతారు. బ్లైండ్ ఫెయిత్ ఇది. నువ్వున్న స్థానంలో ఏంటంటేనమ్మా, ఇది ఖచ్చితంగా చిక్కుముడి సమస్యనమ్మా. చాలా మంచి సొల్యూషన్ ఇవ్వండి డాక్టర్ గారు నా పరిష్కారం నా సమస్యకు అని అంటున్నావు, కానీ ఇక్కడ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవరో ఒకరు ఒక అవమానకర ఎవరో ఒకరు హర్ట్ అవుతారు, ఎవరో ఒకరు అవమానకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పోలీసులను కూడా మా నాన్న కొని తెస్తాడు, పోలీసులను కూడా లేదంటే పోలీసులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు అనేటటువంటి మాటలు ఇక్కడ కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే ఇక్కడ ఎవరో ఒకరు సోర్స్ ఆఫ్ హెల్ప్ తీసుకోవాలి, మీ కుటుంబంలో పెద్దల యొక్క హెల్ప్ అయినా తీసుకోవాలి, లేదా పోలీసుల వరకు అయినా నువ్వు వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే పోలీసుల వరకు వెళ్తే కనుక మళ్ళీ నాన్నని రోడ్డు మీదకి తీసుకొచ్చిన దాన్ని అవుతాను, నాన్న అవమానం ఫీల్ అవుతాడంటే కనుక ఇంకా అన్ని యాంగిల్స్లో మనం బ్యాలెన్స్ తీసుకొచ్చి మీ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్ళటం కష్టం. తండ్రి తెలిస్తే కనుక ఇది ఒప్పుకోవడం అని తెలుసుకోవడం నువ్వు ప్రేమించావు. ఇప్పుడు తండ్రి దగ్గరికి ఇంకా ఒక సబ్జెక్ట్ తీసుకెళ్లకుండా తండ్రి ఇదే కన్క్లూజన్కి వస్తాడు అనే బలమైన నిర్ణయంతో ముందుకెళ్తున్నావు. పోలీసుల వరకు వెళ్తే కనుక పోలీసులను కూడా నాన్న ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, అక్కడ కూడా నేను ఓడిపోతాను అని చెప్పి ఇంకో ఇమాజినేషన్ సిచ్యువేషన్కి తీసుకెళ్తున్నాం. అంటే ఇప్పుడు వరకు నీ మొత్తం ప్రయాణం, నీ ప్రేమ అనేటటువంటి మొత్తం ప్రయాణం అనేటటువంటిది ఓన్లీ ఇమాజినేషన్ వరకే వెళ్ళింది, కానీ రియాలిటీలోకి వెళ్ళట్లే. మా నాన్నకి ఇంకా చెప్పలేదు, మా నాన్న ఖచ్చితంగా ఒప్పుకోడు అనేది కూడా ఇమాజినేషన్. ఒప్పుకోకపోవచ్చు, 99% ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇప్పుడు వరకు నువ్వు ఏ అడుగు ముందుకేయకుండా ప్రతిదీ ఒక ఊహాజనకమైనటువంటి ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్ళటం కాకుండా ఒక రియల్ ప్లాట్ఫామ్ మీకు రా. పోలీస్ వ్యవస్థ అనేటటువంటిది అంత భయంకరంగా అయిపోలేదమ్మా, నువ్వు అనుకున్నంత భయంకరంగా అవ్వలేదు. మీరిద్దరు మేరేజర్స్, మీరు ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారు, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. మీరు పోలీసు యొక్క సెక్యూరిటీ తీసుకోండి, పోలీసు యొక్క ప్రొటెక్షన్ తీసుకోండి, తప్పలేదు. పోలీసులే పిలిపిస్తారు, మాట్లాడతారు, మీ ఇద్దరికి ప్రొటెక్షన్ ఇస్తారు, మీ నాన్నగారికి కౌన్సిలింగ్ చేస్తారు, మీ ఫ్యామిలీకి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఒప్పుకోవచ్చేమో కదా, మనమే ఎలా నెగిటివ్గా అనుకుంటాం. నో, డెత్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ అమ్మా. మీరు చావు వరకు గురించి ఆలోచించకండి, ఫస్ట్ అది తీసి పక్కన పెట్టండి. కావాలంటే ఇంకో 2 ఇయర్స్ 3 ఇయర్స్ కరెక్టేనమ్మా, కానీ నువ్వు వేసినటువంటి అడుగు అలా ఉంది కాబట్టి అడుగు వేశారు. ఆ అబ్బాయి లేకపోతే చచ్చిపోతాను అంటున్నారు, పెళ్లి చేసుకున్నా కూడా మా నాన్న మమ్మల్ని బతకనివ్వమంటున్నారు, కర్ర ఇరగకూడదు, పాము చావకూడదు అనే విధంగా ఉందమ్మా. అలా అవ్వదు. పోనీ నాన్నగారు, మీ పేరెంట్స్ చెప్పినట్లుగా మనోహర్ని వదిలేసి చూపించే సంబంధానికి మీరు వెళ్ళగలుగుతారా? అది కూడా లేదు. ఒకటి స్వప్నిక, నువ్వు అనుకున్నంత స్మూత్గా ఒక సినిమా స్టోరీ లాగా ఈ కథకి అంతం ఉండదు. ఇది కఠినమైనటువంటి అంశమే. ఏదైనా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే చావు అనేటటువంటిది ఈ సమస్యకు పరిష్కారం కాదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
ఇవన్నీ ఇమాజినేషన్స్ అవుట్ ఆఫ్ ఇమోషన్స్ అమ్మా, ఇవన్నీ ఊహాజనకమైనటువంటి అంశాలు, ఇమోషన్స్ వల్ల మీరు తీసుకునేటటువంటి తొందరపాటు నిర్ణయాలు. కాసేపు ఇమోషన్స్ తీసి పక్కన పెట్టండి, ఈ ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టండి. మీ జీవితానికి ఒక ఆశయం ఉంది, ఒక గమ్యం ఉంది, మీ అందరికీ మీ జీవితాలకు ఒక పర్పస్ ఉంది. కేవలం ప్రేమను గెలిపించడం గురించే మీరు ఈ ప్రపంచం మీద పుట్టుకు రాలేదు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి దయచేసి. ప్రేమ ఉంటే కనుక బతుకుంటాం, ప్రేమ లేకపోతే చచ్చిపోతాం. అతను చచ్చిపోకూడదు, నేనే చచ్చిపోవాలి, వద్దమ్మా ఈ చావేంటమ్మా. మీరు ప్రాబ్లంని ఫేస్ చేయాలి స్వప్నిక, మనోహర్ కావాలన్నా లేదా అటు మీ పేరెంట్స్ చెప్పినట్లు వినాలన్నా ఏదైనా సరే మీరు ప్రాబ్లం ఫేస్ చేయాలి, దానికి రెడీగా ఉండండి. ఎనీవే ప్రేమించావు, మనోహర్ లేకపోతే జీవితం లేదు అనుకుంటున్నావు, తండ్రిని కూడా కుటుంబాన్ని కూడా వదులుకోకూడదు అనేటటువంటి ఆలోచనతో మీరు వచ్చారు కాబట్టి మీకు నాకు ఒకటే సలహా, యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. నీకు ప్రేమ కావాలి, ప్రేమ అంత గొప్పది, మనోహర్ కావాలి, మనోహర్ లేకుండా మీరు బతకలేను అనుకుంటే కనుక చేయండి, మీరు యుద్ధం చేయాలి తప్పదు. ఇక్కడ ఏంటంటే టైం వేస్ట్ అయినా పర్లేదు, ఇంకొక 1 or 2 ఇయర్స్ టైం అయినా పర్లేదు, ఒప్పించేటటువంటి ప్రయత్నం చేయండి, పెద్దలు నిల్వాలు చేయండి, ఆ అబ్బాయి లేకుండా నేను బతకలేను అనేటటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయండి. ఇంకొకటి, మొత్తం అందరు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే విధంగా ఉండరమ్మా. మీ నాన్నగారికి మించినటువంటి వాళ్ళు, మీ నాన్నగారు గౌరవించి ఆలోచింపజేసేటటువంటి పెద్దలు ఉండే ఉంటారు మీ ఇంట్లో, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. ఒకటి పరిస్థితి మీ చేయి జారిపోతుంది అంటే కనుక ఇందాక నేను చెప్పినట్టుగా 1 or 2 ఇయర్స్ వెయిట్ చేసే అవకాశం లేదు కాబట్టి మీ నాన్నగారి దగ్గరికి ఈ ప్రస్తావన తీసుకెళ్ళండి. లేదు నాన్నగారి దగ్గర ప్రస్తావన తీసుకెళ్తే కనుక నా జీవితం బందికాన అయిపోద్ది, నన్ను ఇంట్లోంచి బయటకు నడపలేరు అనుకుంటే ఫస్ట్ మీరు ఒక పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోండి. మీకు షీ టీమ్స్ అనేటటువంటి ఉన్నాయి, అదేది శిక్షార్హం కాదు. అంటే మిమ్మల్ని నాన్నగారిని తీసుకొచ్చి జైల్లో పెట్టో, రోడ్డు మీద తీసుకెళ్లి పంచాయతీ పెట్టో, నాన్నగారు పరువు ఎవరూ తీరు. ఇక్కడ వాళ్ళు పిలిపిస్తారు, చెప్పేటటువంటి విధంగా చెప్తారు. మనోహర్ తో మాట్లాడుతున్నాను, ఫ్రెండ్షిప్ చేస్తున్నానని తెలిస్తేనే మా నాన్న నాకు వార్నింగ్ ఇచ్చారు. ఓకే ఓకే, సో ఫస్ట్ మీరు ప్రొటెక్షన్కి వెళ్ళండి అమ్మా, నా మాట వినండి, ఫస్ట్ మీరు ప్రొటెక్షన్కి వెళ్ళండి. మీ తల్లిదండ్రుల దగ్గర మాకు ఈ థ్రెట్ ఉంది కాబట్టి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి, మా పేరెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడండి, లేదంటే మీ సమక్షంలోనే మా పెళ్లి జరిపించండి అని పోలీస్ శాఖకి మీరు ఒక అర్జీ పెట్టుకోండి. ఈరోజే చెయ్యండి ఆ పని, అప్పుడు వాళ్ళు ఎదురుగుంటానే మీ పేరెంట్స్తో, అంటే మీ ఎదురుగుంటానే మీ పేరెంట్స్తో వాళ్ళు మాట్లాడతారు, కౌన్సిల్ చేస్తారు. ఒకప్పుడు వినకపోతే కనుక దగ్గరుండి ఆ పోలీసులు మీ పెళ్లి జరిపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా మీకు కావాల్సినటువంటిది ప్రొటెక్షను, ఆ తర్వాత పరిణామాలు అనేటటువంటిది ఖచ్చితంగా చేదుగా ఉంటాయి. మీ పేరెంట్స్కి నీకు మధ్యన మాటలు కొంతకాలం ఉండకపోవచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఒకటి కావాలి అనుకుంటే ఒకటి వదులుకోవాలి. ఎక్కడో చోట మీరు ఒక థ్రెష్హోల్డ్ దించుకోవాలి. పరిస్థితులు మారుతాయి, మనుషుల యొక్క మనస్తత్వాలు మారుతాయి. రానున్న రోజుల్లో తండ్రి కూతురు యొక్క ప్రేమ అనేటటువంటిది మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ పాత రోజులు వస్తాయమ్మా. ప్రయత్నించిన ఉపయోగం ఉండదు అనిపిస్తుందండి. మీరు ప్రేమించడంలో విపరీతమైన స్పీడ్ చూపెట్టారు, అందరు వ్యక్తిత్వాలు తెలిసినా కూడా ఇదే కరెక్ట్ దారి అనేటటువంటి స్పీడ్లో దారిలో ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు పెళ్లి అనే అంశం వచ్చేటప్పటికి మా నాన్న ఒప్పుకోడు, మా నాన్న చంపేస్తాడు అనే భయంతో మేమే ముందు చచ్చిపోతామని చెప్పి పిరికి పందల్లాగా మీరు పరిగెడుతున్నారు, అది కరెక్ట్ కాదు. మీ ప్రయత్నం మీరు చెయ్యండి, డెఫినెట్ గా డాక్టర్ గారు చెప్పినట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫేస్ చేయాల్సిందే. పోలీస్ సెల్స్ ఉన్నాయి, పోలీస్ శాఖ మీలాంటి వాళ్ళని కాపాడటానికి, ప్రొటెక్ట్ చేయడానికి అన్ని గవర్నమెంట్ అటువంటి సదుపాయాలు ఉన్నాయి మీలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. మీరు అది ఒక్కసారి నాక్ చేయండి ఆ డోర్, ఓకేనమ్మా. స్వప్నిక, స్వప్నిక ఇంకా మీకు మోరల్ గా ఏదైనా సపోర్ట్ కావాలన్నా, అడ్వైస్ కావాలన్నా కూడా షో అయిపోయి నాకు ఒకసారి కాల్ చేయండి, పర్సనల్ గా కూడా మీతో మాట్లాడతారు. ఏం డాక్టర్ గారు? ఓకే, తప్పకుండానమ్మా, మాట్లాడి సలహా ఇద్దాం. స్వప్నిక ధైర్యంగా ఉండండి. అమ్మా అమ్మా, ఒకటి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు నేను వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూశాను, మనోహర్ నేను ఇంకా చూడలేదు. బహుశా నీకు అర్థం కాని సబ్జెక్ట్ మనోహర్కి బాగా అర్థం అవుతుందేమో, లేదంటే ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే ఇద్దరికి ఇంకా బాగా అర్థం అవుతుందేమో. ఇద్దరు కలిసి నా దగ్గరకు ఒకసారి రండి అమ్మా. ఓకేనా స్వప్నిక? ఓకే, మనోహర్ని కూడా తీసుకొని ఒకసారి రండి. ఆల్ ద బెస్ట్ అమ్మా, టేక్ కేర్. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా, కీప్ సేఫ్ అమ్మా, డోంట్ టేక్ ఎనీ సిల్లీ డెసిషన్స్. ఓకే, రైట్ డాక్టర్ గారు. తను కనుక కాల్ చేస్తే మనోహర్తో ఒకసారి కూర్చొని. థ్యాంక్ యూ సో మచ్, కళ్యాణ్. నమస్తే.